నా పేరు కామల సోమనాథం నగర ఉపాధ్యక్షుడు జనసేన పార్టీ నిన్న చిరంజీవి గారు ఒక వేదిక సమయంలో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడం జరిగింది ఆయన ఏమ అడిగారు ఉపాధి కల్పించండి లేదా ప్రజలకు ఏం చేయాలో దాని గురించి మాట్లాడండి పిచ్చిగలాంటి సినిమా వ్యవస్థ మీద మీ ప్రతాపం ఎందుకని అడిగారు అందులో తప్పే ఉందండి గొట్కా పాండు కొడాల నాని ఎన్నుపోటు బందిపోటులో నువ్వు ముందుంటావని గుర్తుపెట్టుకో చంద్రబాబుకి ఎన్నుపోటు పడిసి వైసీపీ లో చేరి జగన కొమ్ముగా ఉన్న ఒక ప్యాకేజీ స్టార్ నువ్వు నువ్వా చిరంజీవి గారి గురించి మాట్లాడేది ఆయన ఒక ఆలయ శిఖరం గాంధీ ఇల్లు ఆయన అయ్యంలో 5 కోట్ల రూపాయలు తెచ్చి అభివృద్ధికి ఖర్చు పెట్టారు అలాగే పర్యాటక శాఖ కోసం ప్రతి ఊరు బాగుండాలని చెప్పి ఎన్నో నిధులు కేటాయించే విధంగా ఆయన కృషి చేశారు ప్రత్యేక హోదా కావాలని పోరాడిన వ్యక్తులు ఆయన ఒకళ్ళు అలా కాని పక్షంలో 10 సంవత్సరాలు రాజధాని హైదరాబాద్ మనకు కావాలని పోరాడిన మహోన్నత వ్యక్తి చిరంజీవి గారు ఏంటి కొడాల నాని నువ్వు మాట్లాడుతున్నావు పకోడి గారు గుట్టగాల అమ్ముకు దెంగి లారీ కేంద్రగా పనిచేసే నువ్వు కూడా ఒక బానిస బతు బతుకుతూ చిరంజీవి గారిని విమర్శిస్తుంటే ఆకాశం మీద ఉమ్మేస్తే నీ ముఖం మీదే పడిద్దని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా గుడివేడ అమర్నాథ్ ఉపాధి హామీల కోసం వలసపోతున్న యువత కోసం నువ్వు శాఖ మంత్రివా చిరంజీవి గారి టికెట్లు బ్లాక్లు అమ్ముకునే మంత్రివా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా గుడివేడ అమర్నాథ్ ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇండస్ట్రియలిస్ట్ మంత్రివై ఉండి దాని గురించి ప్రజల గురించి మాట్లాడకుండా చిరంజీవి గారి సినిమాల గురించి మాట్లాడే స్థాయి అనేది ఒకసారి ఆలోచించేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా సినిమా రిలీజ్ అవుతుందంటే మీ నలుగురు మంత్రులు ఎందుకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారు ప్రజల మీద అవగాహన లేదు ప్రజాపక్షన పోరాడే విధానం మీకు తెలియదు ప్రజలకు ఏం చేయాలన్న ఆలోచన మీకు లేదు ఒక పనికి మాలిన మంత్రులుగా ఉంటున్న మీ నలుగురు తక్షణం రాజీనామా చేయాలి చిరంజీవి గారి గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా కొడాల నాని చిరంజీవి గారికి క్షమాపణ చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చిరంజీవి గారంటే ఒక శక్తి సినీ నీలాకాశం ముద్దు బిడ్డ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తుల్లో చిరంజీవి గారు ఒకడు సినీ పరిశ్రమకి అలాంటి వ్యక్తిని నీచంగా మాట్లాడుతున్న కొడాల నానిని తక్షణం క్షమాపణ చెప్పబోతే నీ ఇంటిని ముట్టడిచ్చి దళితులందరూ ఏకమయ్యి నిన్ను ఈ రాష్ట్రం నుంచి పారదొలే విధంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏమీ లేదండి 100 కోట్ల సినిమాకి రాయల్టీ ఇస్తాం లేకపోతే బడ్జెట్ పెంచుకునేదాం టికెట్లకి ఇస్తామని వాళ్ళే చెప్పారు తర్వాత ఏమన్నారు 20% ఆంధ్రప్రదేశ్లో సినిమా తీయాలన్నారు మరి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో షూటింగ్ చేశారుగా మీరెందుకు టికెట్ల గురించి చిరంజీవి గారి సినిమానో పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే మీరెందుకు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు మీకు కావాల్సింది ఏంటి వాళ్ళు ట్యాక్సీ కడుతున్నారా లేదా మీ దగ్గర పర్మిషన్ తీసుకున్నారా లేదా లేదా థియేటర్లలో ఎన్ని షోలు వేస్తున్నారు వీటి గురించి మాట్లాడడం తప్పు లేదు ఎవరైనా మాట్లాడచ్చు భారతదేశంలో పుట్టిన ప్రతి వ్యక్తికి మాట్లాడే హక్కు ఉంది కానీ ఇలా పకోడీ మాటలు మాట్లాడే అధికారం మటుకు మీకు లేదు మీరు రాష్ట్రాలకి ప్రజల పక్షాన నిలబడిన మంత్రులా ప్రజల సొమ్ముతో పందికొక్కుల్లాగా మెక్కుతూ టీవీల ముందు కూర్చొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న మంత్రులా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నారు